అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల పరిస్థితి దననీయంగా మారింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు శివానగర్లోని నేత కార్మికుల ఇళ్లలోకి నీరు చేరడంతో వారి పరిస్థితి దననీయంగా మారింది. పనులు చేసేందుకు వీలు లేక కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మగ్గాలు జరగలేదు. ఇప్పుడు ఏదో రెండు వాగన్ తీసినారా అని మగ్గులో దిగితే ఈ మగ్గులంతా ఉరిగిపోయి ఇది అట్లంతా నష్టం అయిపోయింది. మాకు ఇదేం ఆధారం లేదు. రెండు మగ్గుల్లో నానిపోయినాయి. అంత సుమారుగా ఒక 15-20 నష్టం వచ్చేసింది. ఏం మాకు ఏం సాయం వచ్చి మగ్గు మగ్గం మగ్గాలు జరగలేదు. ఇంతకుముందు కరోనా ఆరంభించి మగ్గం లేదు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ కరోనా వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ సేదాపరిగా మళ్ళీ వర్షాలు పోయాలి. మళ్ళీ మగ్గాలు నిలబడిపోయినాయి. మాకు ఏదో ఒకటి ప్రభుత్వం చేయాలని కోరుకుని పెడుతున్నాము. ఒక గత 5 నెలలుగా ఖాళీ కూర్చున్నాము. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది. తీరా లాక్డౌన్ అయిపోయిన టైంలో మగ్గం వేసుకో టైంలో మళ్ళా వర్ష ప్రభావం వల్ల గుంతలు నీళ్ళు పడిపోతున్నాయి. దీని కారణం వల్ల మగ్గాలకు చాలా ఇబ్బంది పడుతున్నాడు ధర్మవరం ప్రజలు. ఆర్థికంగా మాకు ప్రభుత్వం కానీ ఎవరన్నా ఆదుకోవాలని మా చేనేత కుటుంబం వాళ్ళు కోరుతున్నాం. 30 ఇళ్ళు ఇలాగే 25 నుంచి 35 ఇళ్ళు దాకా ఇలాగే వర్ష ప్రభావం వల్ల చేనేత కార్మికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు దయచేసి చేనేత కుటుంబం ఆదుకోవాలని కోరుతున్నాము.